2022 ఐపీఎల్ మెగా యాక్షన్ డిసెంబర్ లాస్ట్ వీక్ లేదా జనవరి ఫస్ట్ వీక్ లో జరుగుతుందన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతుంది. అయితే 2021 అలాగే 2020 ఆ మధ్యకాలంలో అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసిన కొంతమంది బ్యాట్స్మెన్లని ఖచ్చితంగా కొన్ని జట్లు రిటైనింగ్ చేసుకోవని ఇక్కడ న్యూస్ 18 అనే ఒక వెబ్సైట్ ప్రకటించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరో చూద్దాం. ఆ స్టార్ ప్లేయర్లు ఇక్కడ మనం కేఎల్ రాహుల్, పంజాబ్ కింగ్స్, ఇతన్ని ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ రిటైనింగ్ చేసుకోదని న్యూస్ 18 ప్రకటించడం జరిగింది. అలాగే శిఖర్ ధావన్, ఇతను ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతుంటాడు, ఇతన్ని కూడా రిటైనింగ్ చేసుకోదని ప్రకటించడం జరిగింది. ఫాఫ్ డుప్లెసిస్, ఇతను చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతుంటాడు, ఇతన్ని కూడా చెన్నై సూపర్ కింగ్స్ రిటైనింగ్ చేసుకోదని ప్రకటించడం జరిగింది. ఇక్కడ షార్దుల్ ఠాకూర్, ఇతను కూడా చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతుంటాడు, ఇతన్ని కూడా రిటైనింగ్ చేసుకోదని ప్రకటించడం జరిగింది. హార్దిక్ పాండ్యా, ఇతను ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడుతుంటాడు, ఇతన్ని కూడా ముంబై ఇండియన్స్ రిటైనింగ్ చేసుకోదని ప్రకటించడం జరిగింది. అలాగే సూర్యకుమార్ యాదవ్, ఇతను కూడా ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడుతుంటాడు, ఇతన్ని కూడా రిటైనింగ్ చేసుకోదని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత దినేష్ కార్తిక్, ఇతను కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరపున ఆడుతుంటాడు, కోల్కతా కూడా ఇతన్ని రిటైనింగ్ చేసుకోదని ప్రకటించడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కుల్దీప్ యాదవ్, ఇతను కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరపున ఆడుతుంటాడు, ఇతన్ని కూడా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు రిటైనింగ్ చేసుకోదని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత డేవిడ్ వార్నర్, ఇతను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడుతుంటాడు, ఇతన్ని కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రిటైనింగ్ చేసుకోదని ప్రకటించడం జరిగింది. చివరిగా క్రిస్ గేల్, ఇతను పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతుంటాడు, ఇతన్ని కూడా రిటైనింగ్ చేసుకోదని ప్రకటించడం జరిగింది. ఇది న్యూస్ 18 ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. చూడాలి మరి రేపు ఏ జట్లు ఏ ఆటగాన్ని రిటైనింగ్ చేసుకుంటాయో.